శ్రీ సత్యసాయి జిల్లా మడగశిర నియోజకవర్గం అమరాపురం మండలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయనందు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సందర్భంగా వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా దీపారాధనలతో పాటు శ్రీరాముని శ్లోకాలతో శ్రీ సరస్వతి విద్యామందిరంలో శ్రీరాముని యొక్క కళ్యాణోత్సవాన్ని అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట చూస్తూ కళ్యాణం నిర్వహించారు మరియు అన్నదానం నృత్య నాట్య ప్రదర్శన నిర్వహించారు. ఇందులో కమిటీ సభ్యులు మరియు ప్రజలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా అమరాపురం గ్రామంలో 2 రోజుల విశేష కార్యక్రమం నిర్వహించి అందులో నిన్న అఖండ రామభజన జిల్లా కుప్పం బూదిగనూరు మరి అఖండ రామభజన కార్యక్రమం 24 గంటల పాటు కొనసాగింది. తర్వాత ఈరోజు ఉదయం మరి శ్రీరామచంద్రుల యొక్క అభిషేకాలు, అదేవిధంగా మరి ఈ యొక్క హోమము, దాని తర్వాత సీతారామ కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈరోజు సాయంకాలము మరి విశేషమైనటువంటి శోభాయాత్ర కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొనే క్రమాన్ని చేపడడం సవినయంగా కోరుకుంటున్నాం. నిజంగా ఈరోజు 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత 50 సెకండ్లలో అరుదైనటువంటి ఘట్టానికి భారతదేశంలో తెరలేపినట్లుగా అయింది. ఇంత అద్భుతమైనటువంటి ఈ యొక్క ఘట్టానికి తెరలేపినటువంటి మన రాష్ట్రదేశ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఈ సందర్భంలో మరి ఈరోజు ఎంతోనటువంటి దీక్ష చేసి కఠినమైన ఉపాధి నేలపై మన భారత ప్రియ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి వారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం, అదేవిధంగా బాలరాముని ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ విషయంలో మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈ సందర్భంగా 50 మంది హిందూ బంధువులకు మరి బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.